ఎవరి వల్ల ప్రగతి భవన్ తలుపులు తెచ్చుకుంటున్నాయనే దగ్గర ఇద్దరు పోటీ పడుతున్నట్టున్నారు కాంగ్రెస్ బీజేపీ నాయకులు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా దూకుడు అంటే బండి సంజయ్ దూకుడు లేదంటే రఘునందన్ గారి దూకుడు ఈ దూకుడే ఉంది. ఇప్పుడు కొత్త దూకుడు కూడా వచ్చిన తర్వాత ఆ దూకుడు ముందు మీ దూకుడు ఎంత, మీ బండి మైలేజీ ఎంత, ఇవన్నీ కూడా చర్చనీయాంశం అవుతున్నాయి తెలంగాణ రాజకీయాల్లో. ఇవాళ వ్యక్తులపై వ్యక్తిగత విమర్శలు చేయడం వారికి అలవాటు. ఆ రకంగా విమర్శలు చేయాలనుకుంటే చాలా చేయొచ్చు. తెలంగాణలో మాట్లాడడం రాజకీయ పార్టీ మాట్లాడడం రానటువంటి రాజకీయ నాయకుడు ఎవరు లేరు సార్. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా అనౌన్స్ అయ్యకంటే ముందే ప్రగతి భవన్ తలుపులు తెరుచుకున్నాయి సార్. ఈ మధ్యకాలంలో వారు జిల్లాల పర్యటనలు మొదలు పెట్టారు కాబట్టి నేను క్రెడిట్ గురించి క్రెడిబిలిటీ పంచాయతీల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ముఖ్యమంత్రి గారు ప్రజలకు అందుబాటులోకి వస్తామన్నారు, ప్రజా సమస్యలు వినాలనేటువంటి ఒక మార్పు వారి ఆలోచన విధానంలో వచ్చినందుకు సంతోషిద్దాం. దానికి బండి కారణమా రేవంత్ కారణమనే తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరు ప్రతిపక్షంలో ఉంటారు అనేది ప్రజలు వేసేటువంటి ఓట్ల ద్వారా తేలుతుంది. క్రెడిబిలిటీ పంచాయతీ ఎందుకు వస్తుంది? వారు ఏదో అన్నారు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలను రాళ్ళ తొట్టుకొట్టి చంపుతాం, పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల మీద సుప్రీంకోర్టు పోతామని. ఇందాక మీరు ఏదో పేపర్ చదువుతూ చెప్పినారు, సుప్రీంకోర్టు ఏం చెప్పింది? పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద చట్టం చేయాల్సినటువంటి బాధ్యత సుప్రీంకోర్టుకి కాదు, మేము చట్టం చేయలేము, కర్ణాటక విషయంలో మేము ఇచ్చినటువంటి జడ్జిమెంట్ చదువుకొని మీరు కోర్టుకు రండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఏదో నాలుగు మాటలు బాగా మాట్లాడగలుగుతాం కాబట్టి ఏది పడితే అది మాట్లాడతాం, ఎట్లా పడితే అట్లా తిడతాం పోతాం అంటే ప్రజలలో ఎంత యాక్సెప్టెన్స్ వస్తుంది, ఏమొస్తుంది అనేది కాలం నిర్ణయిస్తుంది విజయ్ గారు. ఈ పంచాయతీని క్రెడిబిలిటీ పంచాయతీ కాకుండా ప్రగతి భవన్ తలుపులు తెరిచారు కాబట్టి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎట్లా రఘునందన్ గారు అట్లానే స్టార్ట్ అయింది కదా. భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారు నాయకత్వం వచ్చినప్పుడు కూడా జైలుకు పంపిస్తాం, త్వరలోనే జైలుకి వెళ్తారు, ఇక్కడ నుంచే కదా కొద్దిగా ఫైర్ రాజుకుంది, ఫైర్ వర్క్స్ స్టార్ట్ అయింది కూడా అక్కడి నుంచే కదా. సరే మీదైనా నా మీదైనా ఇంకొకరి మీదైనా కేసులు ఉంటే చట్టం తన పని తాను చేసుకోబోతుంది. జైలుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఈ దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు వేరు, ప్రధానమంత్రుల కుటుంబ సభ్యులు వేరు, ప్రధానమంత్రులు కూడా ఉండేటువంటి పరిస్థితి వచ్చింది. చట్టం ముందు అందరూ సమానులు అనేది కొంచెం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. ఇన్వెస్టిగేషన్ ఒక రెండు రోజులు రెండు రోజులు ముందు జరుగుతుంది, ఒక రెండు రోజులు వెనుక జరుగుతుంది. నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉంటే కొంచెం స్పీడ్గా చేయండి సార్ అంటే చేస్తుండొచ్చు, మీకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉంటే కేసు కొంచెం స్లోగా చేయండి అంటే చేస్తుండొచ్చు. అది కొంతవరకే, ఒక రోజు రెండు రోజులు నెల రోజులు ఆరు నెలలు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీ మీద నా మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నప్పుడు కేసును క్లోజ్ చేసేటువంటి దమ్ము ధైర్యం ఏ పోలీస్ అధికారికి ఉండదు విజయ్ గారు. కాబట్టి ఎవరు జైలుకి పోతారు, ఎప్పుడు జైలుకి పోతారు, అసలు కేసులే లేనప్పుడు జైళ్ల మాట ఎందుకు అనేటువంటి మాట వస్తా ఉంది కదా. గత ఆరేడు సంవత్సరాలుగా ఈ చర్చ జరుగుతూ ఉంది, పర్టికులర్ గా మీరు అన్నట్టుగా ఈ వన్ ఇయర్ లో ఇంకా ఎక్కువ చేశారు. బట్ అసలు కేసులే లేనప్పుడు టైం వచ్చినప్పుడు జైలుకి పోతారు ఎవరంటే, ఇక పరిస్థితులను బట్టి రేపు పొద్దున ఇంకేదైనా జరిగితే ఇంకెవరైనా వెళ్ళొచ్చు, అది వేరే విషయం. సరే నేను అదే అంటున్నా, కేసులు ఉన్నాయా లేవా అనేది సౌత్ ఇండియా సిబిఐ చీఫ్ ఎందుకు ప్రగతి భవన్కి వచ్చిండో ఆ సౌత్ ఇండియా సిబిఐ చీఫ్ చెప్తే బాగుంటుంది. కేసీఆర్ గారి దగ్గర ఓఎస్డీగా పనిచేసిన వాళ్ళను, కేసీఆర్ గారి దగ్గర కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు పనిచేసినటువంటి కొంతమందిని సిబిఐ ఎందుకు విచారించిందో సిబిఐ అధికారులు చెప్తే బాగుంటుంది. రఘునందన్ గారు జరిగి చాలా కాలం అయింది కదా, మీరు ప్రముఖ న్యాయవాది కూడా, అది జరిగి చాలా కాలం అవుతున్నట్టుంది. నేను అందుకనే ఏమంటున్నాను సార్, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ మాట్లాడాల్సిన చోట రాజకీయ నాయకులు మాట్లాడుతా ఉన్నాం, అది పొరపాటు అంటున్నా. సిబిఐ చేయాల్సినటువంటి పని సిబిఐ చేయాల్సిందే. చిన్నప్పుడు పంచతంత్రాలను చదువుకుంటాం కదా సార్, కుక్క పని కుక్కనే చేయాలి, గాడిద పని గాడిదనే చేయాలి, కుక్క చేయాల్సిన పని గాడిద చేస్తే ఎట్లయితే సార్? ఎవరు చేయాల్సినటువంటి పని వాళ్ళు చేయాల్సిందే. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ షుడ్ డూ ఇట్స్ వర్క్, వాళ్ళు పనిచేయాలి. వాళ్ళు పని చేయకపోతే పని చేసే రకంగా మేము ఒత్తిడి తీసుకొస్తాం, ధర్నాలు చేస్తాం, నిరసనలు తెలియజేస్తాం, కేసు ఏమైంది అని అడుగుతాం, రైట్ ఇన్ఫర్మేషన్ కింద సమాచారం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం, ప్రెషర్ బిల్డప్ చేస్తాం ప్రతిపక్షంగా, బాధ్యత గల ప్రతిపక్షంగా. అంతేగాని సరే నేను అన్నంత మాత్రాన మీరు జైలుకోరు, మీరు అన్నంత మాత్రాన ఇంకొకరు జైలుకోరు, కాబట్టి జైలుకోవడం అనేటువంటి సమస్యను పక్కన పెడుతుంది. జరిగినటువంటి పొరపాటు లేవు అనేది ప్రజాక్షేత్రంలో ఎండగట్టిపోదాం, మన మాటలకి సరే అనుకుందాం ఒక నిమిషానికి, వారు భయపట్టిరో లేదా వారికే మనసు జరిగిందో ప్రజలలోకి వస్తున్నారు, దాన్ని ప్రజలకు మేలు చేసేటువంటి రీతిలో ఎట్లా మలుచుకుందాం అనే దగ్గర పోటీ పడదాం. లేదా అదే ముఖ్యమంత్రి గారి దగ్గర పోయినాం కదా, మళ్ళీ ఒక అఖిలపక్షం పిలువండి, పార్టీ పారినటువంటి ఎమ్మెల్యేల మీద ఏం చర్య తీసుకుందాం అని చెప్పి ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇట్స్ ఆల్ డెమోక్రసీ అని సుప్రీంకోర్టు చెప్పింది కదా, ఆ అధికారం మాకు లేదు, చట్టం చేసే అధికారం మాకు లేదు అంటుంది. స్పీకర్ నిర్ణీత సమయంలో నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అంటుంది. కాబట్టి బండి గారితో అవుతుందా, రేవంత్ రెడ్డి గారితో అవుతుందా, వారు ఎందుకు అట్లా మాట్లాడుతూ ఉన్నారు అనేది వారు చెప్తే సమాధానం బాగుంటుంది. బట్ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సంవత్సరాల తర్వాత ప్రజల్ని కలవడానికి, ప్రజా సమస్యలు వినడానికి వారు ముందుకొచ్చినందుకు మనం స్వాగతించాలనేది మాత్రం నేను మీ ద్వారా టీఆర్ఎస్ పార్టీ మిత్రులకి మంత్రులకి ఇస్తున్నటువంటి సూచన. సమస్య ఏముందో వినకపోతే మీరు సమస్య పరిష్కరించలేరు. సమస్య వింటా ఉన్నారు, అది రఘునందన్ గెలిస్తే వింటున్నారా, జిహెచ్ఎంసీలో గెలిస్తే వింటున్నారా, లేకపోతే మరియమ్మ లాకప్ డేట్ తోటి ముఖ్యమంత్రి గారు మనసు కరిగిందా,
దీస్ ఆర్ ఆల్ సంథింగ్ డిఫరెంట్. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయ్యే కంటే ముందే ఇవన్నీ జరిగినాయి. అప్పటికే ముఖ్యమంత్రి గారు తలుపులు తెరుచుకున్నాయి, వారు అఖిలపక్షాన్ని పిలుస్తా ఉన్నారు, ప్రతిపక్షాలకు అపాయింట్మెంట్ ఇస్తా ఉన్నారు, నడుస్తూ ఉంది. కాబట్టి ఆ క్రెడిట్ నాదని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటే అది కరెక్ట్. ఎవరిదన్నా క్రెడిట్ క్రెడిట్ ఎవరికైనా పోనీ గానీ మాత్రం రేవంత్ రెడ్డి గారిది కాదనేది నా ఉద్దేశం. పరిణామం అయితే చోటు చేసుకుంటే ముందు. ఓకే జీవన్ రెడ్డి గారు ఒక రకంగా అనుకోవచ్చా బండి సంజయ్?